పవర్ చేతిలో ఉన్నంతకాలం ప్రపంచాన్ని మనమే నడిపిస్తున్నామనే ఫీలింగ్. పెద్దసారు ఒక్క మాట చెప్తే చాలు, ఏదైనా సరే అలా జరిగిపోతుందన్న ధీమా. సీజన్ మారిపోయినప్పుడే రియాలిటీ కళ్ల ముందు కనిపిస్తుంది. ఇప్పుడు మారిపోయిన సీజన్ ఓ నేతను కాస్త ఎక్కువగానే టెన్షన్ పెడుతోందని చెప్తున్నారు. జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ పరేషన్లో ఉన్నారట. హైట్రిక్ రేసులో ఉన్న సిట్టింగ్ కు లోకల్ లీడర్ల బెంగ పట్టుకుందట. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం, జహీరాబాద్ లోక్సభ సెగ్మెంట్లో కారు బోల్తా పడటం, స్థానిక గులాబీ లీడర్ల అసంతృప్తి, ఎటు చూసినా కష్టాలే కనిపిస్తున్నాయట. జహీరాబాద్ సెగ్మెంట్లో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. కాంగ్రెస్ 4 స్థానాల్లో గెలిస్తే బీజేపీ 1 స్థానంలో గెలిచింది. జహీరాబాద్తో పాటు బాన్సువాడలో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. ఈ ఎంపీ సెగ్మెంట్లోకి వచ్చే కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోయారు. ఇక బీబీ పాటిల్ సొంత అసెంబ్లీ నియోజకవర్గం జుక్కల్లోనూ బీఆర్ఎస్ ఓడింది. జుక్కల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఎటు చూసినా బీబీ పాటిల్కు లెక్క సరిపోవడం లేదట. లోకల్ గులాబీ లీడర్లు ఎంపీ బీబీ పాటిల్ మీద ఫైర్ పీతున్నారట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీ ఎక్కడా ప్రచారానికి పోలేదట. దగ్గఫర్ ఎన్నికలు జరుగుతుంటే ఎంపీ ఎక్కడికి పోయారని గుసవుతున్నారట తాజా మాజీ ఎమ్మెల్యేలు. ఆర్థికంగా బలంగా ఉన్న నేత కదా, ఎన్నికల్లో ఆదుకుంటాడని వీళ్ళంతా ఆశపడ్డారట. ఆదుకోవడం కాదు కదా, ప్రచారమే చేయలేదని ఫీల్ అవుతున్నారట. ఇప్పుడు ఎంపీగా ఆయన పోటీ చేస్తే తామెందుకు పనిచేయాలని ముఖం మీదే అంటున్నారట బీఆర్ఎస్ నాయకులు. అసలే ఓడిపోయామన్న బాధలో ఉన్న లీడర్లను ఎలా బుజ్జగించాలని ఆలోచిస్తున్నారట బీబీ పాటిల్. హైకమాండ్ చెప్తే దారిలోకి వస్తారని అనుకుంటున్నా, గ్రౌండ్ లెవెల్లో ఎట్లుంటుందోనని లోపల భయపడుతున్నారట సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్.